పత్రం ప్రవేశపెట్టింది అని అనుకున్నటువంటి గొప్ప ప్రాముఖ్యతను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల దయచేసి భవిష్యత్తులో ఆ జాగ్రత్త తీసుకోవాలని కోరుతా ఉన్నాను. రెండో అభిప్రాయం ఏంటంటే, ఇక్కడ ఈ శ్వేతపత్రం ప్రవేశపెట్టడం వలన మన రాష్ట్ర గౌరవం దెబ్బతింటుందని, రాష్ట్రంలో ఉన్నటువంటి లోపాలు లేకపోతే ఆర్థిక బలహీనతలు బయటకు వస్తాయని, తద్వారా దేశంలో ఇతర రాష్ట్రాల ముందు పలచన అవుతామని, లేకుంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచో లేకపోతే ఇంకా ఇతర వచ్చే రుణాలు తగ్గిపోతాయని, లేకపోతే కార్పొరేట్ మన పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాడు రాలేరేమోనని ఇటువంటి అనేక అభిప్రాయాలనుండి అపోహలనుండి వ్యక్తం చేశారు. నాకు తెలిసి అది ఎవరైనా సరే శ్వేతపత్రం అనేది ఈ ప్రభుత్వమే కాదు, అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. మన దేశ మన రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది స్పష్టంగా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలవటం మంచిది. ఎవరిది గత ప్రభుత్వం తప్పులేదనుకోండి, వాళ్ళు కూడా సపోర్టివ్గా ఇది మా తప్పు లేదని రుజువు చేసుకోవచ్చు. ఒకవేళ తప్పున్నా సరే నిర్వహణలో లోపాలు జరిగినాయి అనుకోండి, నిర్వహణలో లోపాలు భవిష్యత్తులో జరగకుండా చేసుకోవచ్చు. అందువల్ల అది శ్వేతపత్రం ప్రవేశపెట్టడంలో పొరపాటు అనే అభిప్రాయాన్ని నేను అంగీకరించట్లేదు. ఆ విధంగా చూస్తే మరలా రేపు బడ్జెట్ పెడతాం, బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ లెక్కలను చూపెట్టాల్సిందే కదా, మొత్తం చేసిన అప్పులంతా చూపెట్టాలి కదా, అప్పులతో పాటు మనం గ్యారంటీ ఉన్నటువంటి అప్పులు చూపెట్టాలి కదా, అప్పుడు దానిలే కదా. ఈ ఉన్న ఈ కార్పొరేట్ ఇప్పుడున్నటువంటి కంప్యూటరైజ్డ్ ఏజ్ లో ఇంకేదో దాస్తాము ఎవరికో తెలియకుండా అనేది అటువంటి ఆలోచనలు ఉండవలసిన అవసరం లేదనేది నా అభిప్రాయం. ఇక ముఖ్యంగా శ్వేతపత్రాలకు సంబంధించి లెక్కలు డొక్కలు వీటన్నీ చాలా విన్నాం, దానిలో అసలు ఇష్యూ డైవర్ట్ అయింది అనేది నా అభిప్రాయం. అది లెక్కలు కరెక్ట్ ఉన్నాయా, ఏ లెక్కలు కరెక్ట్ ఉన్నాయా, అది రాంగా ఈ రాంగా, ఆ పేజీలే ఉంది ఈ పేజీలే ఉంది, ఇవన్నీ జరిగినాయి. దీనివల్ల ఇట్ లాస్ట్ ఇట్స్ ఇంపార్టెన్స్, ఇట్ లాస్ట్ ఇట్స్ హ్యూమన్ టచ్. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. అసలు అప్పులు చేయటం తప్పనేది కాదు, సరే ఎంత పరిమాణంలో చేశారు, కేంద్రంలో దాదాపు చాలా 100 లక్షల కోట్లు ఈ బీజేపీ పాలనలో చేయటం జరిగింది. అంతకుముందు 50 లక్షల కోట్లు అంటూ ఉండేది అప్పులు. అంటే అది వాళ్ళు చేశారు కదా మనం చేయకూడదు, ఎవరు చేసినా తప్పని నేను ఆర్జువల్కి అడగలేదు. చేసిన అప్పులు దేనికి ఖర్చు పెట్టారు, చేసినటువంటి అప్పులు ఏ ప్రయోజనాలను సాధించడానికి ఉపయోగించారు, అది ఏ ప్రభుత్వమైనా మన చట్టం ఒకటి. మన భారతదేశ వ్యవస్థ, మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థ ఎలా అయిందంటే ఒక మేసగోసిన పద్ధతుల్లో. ఇప్పుడు బీఆర్ఎస్ చేసిందే కాదు, రేపు కాంగ్రెస్ కూడా అదే పద్ధతిలో ఇదే అప్పులు చేస్తుంది, మళ్ళీ ఈ పద్ధతుల్లోనే ఖర్చు చేస్తుంది, తప్ప మేము ట్రాన్స్పరెంట్గా ఉండాలని వాళ్ళు చెప్పుకోవచ్చు, వాళ్ళు తప్పులు చేశారని చెప్పవచ్చు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ సిస్టమ్ ఇట్సెల్ఫ్, దిస్ సిస్టమ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ రాంగ్. సో ఆల్వేస్ ఎనీ బడ్జెట్ ఎనీ ఎక్స్పెండిచర్ మస్ట్ బి హ్యూమన్ సెట్, హ్యూమన్ సెట్ హ్యూమన్ టచ్ మస్ట్ బి ఇన్వాల్వ్ ఇన్ ఎనీ ఎక్స్పెండిచర్. ఇవాళ మనం తీసుకుంటే చాలా ఖర్చు పెట్టాం, చాలా ప్రాజెక్టులు కట్టాం, కానీ ఈ రాష్ట్రంలో దేశ లెక్కలో వేరే ఉన్నాయి. దానిలో భాగంగా తీస్తే మన హ్యూమన్ ఇండెక్స్ ఎక్కడున్నాం, అంటే ఆకలి సూచికలో ఎక్కడున్నాం. దేశంగా చూస్తే 101వ స్థానంలో ఉన్నాం, పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ వీ టూ మేబీ స్టూడ్ అట్ దట్ లెవెల్. ఉద్యోగాలు చూస్తే ఎన్ని ఉన్నాయి, తిండి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పౌష్టికాహారం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా చాలీసాలని జీతాలతో బతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ చూడాలి కదా సార్. ఇవేమి లేకుండా ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాం, లేకపోతే చార్మినార్ నిర్మించాం, తాజ్మహల్ నిర్మించాం, ఇంకేదో కట్టాం. తాజ్మహల్ నిర్మిస్తే తాజ్మహల్ కోసం
రాళ్ళొత్తిన కూలీలు ఎవరని సీసీ అడిగాడు. అంటే అసలు కింద జనం మనం ఏది చేసినా అది అది జనాలకు అందుతుందా లేదా, జనాల బతుకుల్లో బాగు జరిగిందా లేదా, ఆకలి బాధలతో అర్థాకలతో కూలినాలు చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు సంపద సృష్టిస్తుంటే ఆ సంపద అప్పుల పేరుతో మనం వాడుకుంటున్నాం, ఆ అప్పులు తిరిగి వెళ్తున్నాయా కిందకి. ఒకసారి మనం ఏ ప్రభుత్వం అయినా సరే, నేను ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కాదు, మనం చూసే ఆలోచన విధానం మారాలనేది నా అభిప్రాయం. ఆ విధంగా ఆలోచన చేయకపోతే ఇంకా నువ్వు ఎన్నేళ్ళు మనం ఎన్నేళ్ళు ఇటువంటి అప్పులు చేస్తున్నా సరే పైకి సూపర్ఫిషియల్ గా అభివృద్ధి కనపడతా ఉంటుంది, కానీ కిందికి వెళితే మరలా ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంటుంది. మనం ఒకసారి చూసుకుంటే ఆకలి చూసి చూడండి, అదేవిధంగా మానవ జీవన విధానం చూడండి, లేకపోతే జీవన పరిణామాలు చూడండి, ఎక్కడ చూడండి, మన పరిస్థితులు ఇలాగే ఉంటున్నాయి. ఇవాళ మీరు చూసుకుంటే రాష్ట్రంలో ఎంతమంది అంటే అవుట్ సోర్సింగ్ అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి అప్పుడు కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, మరి అది మేనిఫెస్టో పెట్టారు లేదు, మళ్ళీ నేను దాని జోలికి వెళ్ళను, మళ్ళీ అది కాంట్రవర్సీ, నేను దాని జోలికి వెళ్ళను కదా. ఈ రిపీటెడ్లీ సెట్ దట్ వెన్ వీ అచీవ్ అవర్ తెలంగాణ దేర్ ఓంట్ బి ఎనీ అవుట్ సోర్సింగ్ సిస్టమ్ అండ్ దేర్ ఓంట్ బి ఎనీ కాంట్రాక్ట్ వర్కర్ సిస్టమ్. సో ఈ రిపీటెడ్లీ యాజ్ బై మైనారిటీ ఇస్ కన్సర్న్. కానీ ఇవాళ ఆ అవుట్ సోర్సింగ్ అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కర్ సిస్టమ్ వలన శ్రమను దోపిడీ చేస్తున్నారు. ఇట్ ఈజ్ సిచ్యువేటెడ్ నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఇట్ ఈజ్ ప్రెజెంట్ ఎల్స్వేర్ ఇన్ ఇండియా. ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్ బికేమ్ ఏ రాంగ్. దాన్ని ఎట్లా ఎంతకాలం, శ్రమ వాళ్ళది, సంపద ఇంకొకటిది, కష్టం ఒకటిది, ఫలితం ఒకటిది. ఒకడికి ఇచ్చే జీతంతో ముగ్గురికి నలుగురికి జీతాలు ఇస్తున్నారే, దాన్ని ఎలా మార్చాలి, అది ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. ఆ క్రమంలోనే మీరు తీసుకుంటే చాలా మంది కొన్ని లక్షల మంది ఆ విధంగా ఉన్నారు. అలాగే పిల్లలు పౌష్టికాహారం లోపంతో ఇప్పటికీ అనేక మంది మరణిస్తున్నారు, అనేక మంది మరణిస్తున్నారు. అర్థాకలతో అనేక మంది ఉండటమే కాదు, నేను నిన్న మా కొత్తగూడెంలో చూశాను, పేమెంట్ మీద పడుకున్న వాళ్ళు మొత్తం ఒక బస్ స్టాండ్ సెంటర్లో చూస్తే చలిలో దాదాపు 15-20 మంది వీడి దుప్పట్లు కూడా సరిగ్గా లేకుండా పడుకున్న వాళ్ళని చూశాను నేను. ఇలా లెక్క తీస్తే ఈ రాష్ట్రంలో తిండి లేక, లేకపోతే ఇంటి గూడు లేక, చలిలో వర్షంలో తడుస్తూ చలిలో వణుకుతూ ఎంతమంది ఉన్నారు ఒకసారి లెక్క తీయాలి. అదేవిధంగా గ్రామాల్లోకి వెళ్తే సొంత ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క తీయాలి. గ్రామాల్లోకి వెళ్తే చేసిన పనికి తగిన జీతం లేక, తగిన కూలీ లేక, పని చేయటానికి పని దొరక్క ఎంతమంది ఉన్నారో చూడాలి. ప్రాజెక్టు కట్టాం, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టొచ్చు, లేకపోతే ప్రాణహిత చెవెళ్ళు అనొచ్చు, లేదా పాలమూరు రంగారెడ్డి అనొచ్చు, మా సీతారాం ప్రాజెక్టు అనొచ్చు. కానీ ఇన్ని ప్రాజెక్టులు కట్టితే డబ్బులన్నీ ఒక చోటకే మనం ఫోకస్ అవుతుంటే మరి మిగిలిన వాళ్ళకి ఎప్పుడు, వాళ్ళ షేర్ వాళ్ళకి ఎప్పుడు వస్తుంది? మొత్తంగా చూస్తే యాజ్ ఏ హోల్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో కదగొచ్చున్నాం, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కదగొచ్చున్నాం, అలాగే ఎస్జీడిపిలో మనం ర్యాంకింగ్ రేటింగ్ బాగానే ఉండొచ్చు, కానీ అల్టిమేట్ గా కిందకి ఎప్పుడు వెళ్తుంది? కిందకి వెళ్లాల్సిన ట్రికిల్ డౌన్ థియరీ, ట్రికిల్ డౌన్ ఫేమస్ ఎకానమిస్ట్ ప్రపోజ్ దట్ ట్రికిల్ డౌన్ థియరీ, ఇట్ హాస్ బిన్ ఎ టోటల్ ఫెయిల్యూర్. దట్ మీన్స్ ఎవరో అక్కడ పరిశ్రమ పెడితే కిందకి బొట్టు బొట్టుగా అందిద్ది, ఎప్పుడు బొట్టు అందిద్ది? ఇప్పుడు ఈ దేశానికి 75-76 ఏళ్ళు స్వతంత్రం వచ్చింది. ఇంకా నేనేది ఓవరాల్ గా చెప్తున్నాను, ఇక్కడ మీరు దీనికి సంబంధించి చెప్పాలని అనొచ్చాము ఒకళ్ళిద్దరు, దీనికి సంబంధించి రిలేటెడ్ ఇన్ని అప్పులు అవుతున్నాయి, ఇన్ని లక్షల కోట్లు అప్పులు అవుతున్నాయి, ఈ లక్షల కోట్లు ఎండిపోతున్నాయి అనేది మా పాయింట్. ఈ డబ్బంతా ఎండిపోతుంది అంటే ఒకటి కష్టపడితే ఇంకోటి సుఖంగా ఉంటాడా? ఇవాళ చాలా లెక్కలు చెప్పిన తర్వాత చెప్తాను నేను దానికి సంబంధించి. ఆ విధంగా ఇవాళ అప్పు లేనటువంటి నేను అడుగుతున్నా, ఆ అప్పు ప్రభుత్వ అప్పే కాదు,
అసలు అప్పు లేని వ్యవస్థ ఏముంది ఇప్పుడు మన తెలంగాణ? సింగరేణి తీసుకోండి. సింగరేణి ఒకనాడు చాలా గొప్ప సంపన్నవంతమైనటువంటి సంస్థ సింగరేణి. అది ప్రభుత్వానికి సంబంధం లేదని అనొచ్చు, కార్పొరేషన్ కాబట్టి వాళ్ళ అప్పులు వాళ్ళు అనొచ్చు, కానీ సింగరేణిలో ఆదాయం అంతా ప్రభుత్వానికి వస్తున్నాయి. సింగరేణిలో సంపాదించిన డబ్బులన్నీ ఈ 10 ఏళ్ల కాలంలో అది సిఎస్ఆర్ పాలసీయా డిఎంఎఫ్టి పేరుతోనూ ప్రభుత్వమే తీసుకుంటుంది. కనక దుర్గమ్మ ముక్కు పొడుకు కూడా ఈ డబ్బులే పోయింది, మా డబ్బులే, సింగరేణి డబ్బులు పోయింది. అలా అనేక చోట్ల చేపల పిల్లలు వేయాలన్నా, చెరువులు కట్టాలన్నా, లేకపోతే ఇంకోటైనా సిఎస్ఆర్ పేరుతో సింగరేణి మొత్తం ఇవాళ దివాళా తీసింది. మామూలు దివాళ కాదు, జీతాలు కూడా సింగరేణి వాళ్ళు బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న దుస్థితి ఎప్పుడు లేదు. మొన్న మంత్రి గారు రివ్యూ పెట్టారు, అక్కడ రివ్యూ పెడితే అవుట్ సోర్సింగ్ దాదాపు, ఇంతకుముందు మా కేసీఆర్ గారు ఆ రోజుల్లో 119,20,000 కార్మికులు ఉండేవాళ్ళు సార్ సింగరేణి. ఇవాళ సింగరేణిలో అప్పుడు మన తెలంగాణ వచ్చేటప్పటికి దాదాపు 60,000 మంది కార్మికులు ఉన్నారు. మన పెద్దలు కేసీఆర్ గారు చెప్పారు 100,000 మందితో సింగరేణి కళకళలాడతాయి, కొత్త మైన్స్ తీసుకొస్తాం. ఈ కొత్త ఈ డబ్బులు కొత్త మైన్స్ మీద ఎంత ఖర్చు పెట్టారు? ఒక్క మైన్ ఎందుకు రాలేదు? 60,000 మంది సింగరేణి కార్మికులు ఇవాళ 39,000 మందికి ఎందుకు దిగిపోయారు అనేది ఒక కేసీఆర్ గారు లేకపోతే ఆ పాత ప్రభుత్వమే కాదు, మొత్తం వ్యవస్థ మన ప్రయారిటీస్ లో తేడా రావటం వల్ల అది ఉపయోగం జరగట్లేదు అనేది నా పాయింట్. ఇవాళ దాదాపు పర్మనెంట్ కార్మికులు ఎంతమంది ఉన్నారు? సింగరేణి కార్మికులు ఎంతమంది ఉన్నారు? జీతాలు బ్యాంకుల్లో తీసుకొస్తున్నారు, అది సింగరేణి. ఆ విధంగా పేపర్ మీద మాత్రం ఉంటుంది, డిపాజిట్స్ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, లెక్కలన్నీ ఉన్నాయి. మరి జీతాలు ఎందుకు అప్పులు తీసుకురావాలి బ్యాంకులు? సింగరేణి అవుట్, ఆర్టీసీ అవుట్, మన పవర్ సెక్టర్ అవుట్. ఇట్లా ఇందాక ఉత్తమ్ గారు చెప్పారు, అదే మన సివిల్ సప్లైస్ అది అవుట్, అన్ని అప్పులే, అన్ని కార్పొరేషన్లు అప్పులే. అది గవర్నమెంట్ సంబంధమా లేదన్న పాయింట్ అది కాదు, అవన్నీ కూడా ఉన్నాయి. మేము మాట్లాడితే మీకు మంచిదే హరీష్ గారు, మాట్లాడటానికి మాట్లాడిస్తే మీకు మంచిదే సార్. ఓకే, మీరు విడిగా మాట్లాడుకోండి సార్, నేను మాట్లాడేటప్పుడు ప్రతిసారి మీకు అప్పుడు మీరు హరీష్ గారు ముగించండి దయచేసి. నేను మాట్లాడేటప్పుడు మీకు అభ్యంతరం, నేనేమి అన్నాను, నేనేమన్నాను మిమ్మల్ని, నేను ఐఆమ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్, ఐఆమ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్ట్ వాట్సాప్ పెడతా లైవ్ చూడండి. అలాగే అధ్యక్ష మనం చూస్తే సింగరేణి, జన్కో, హోమ్ గార్డ్లు అతి తక్కువ సర్వీస్ కోర్టు తొందరగా ముగించి అయిపోవాలి అప్పుడే సార్. ఇప్పుడు నేను మొదటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా బిగినింగ్ డే, నేను ఒక్కటే ఉన్నా మా వాళ్ళందరిది అన్ని కమ్యూనిస్టుల తరఫున, అంత పేదవాళ్ళ తరఫున, అంత కార్మిక వర్గం తరఫున ఎక్కువ మాట్లాడేది నేను ఒక్కటే సార్. అందుకని కాస్త నాకు టైం ఇవ్వండి దయచేసి, నేను స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నా. అలాగే ఇవాళ ఈవెన్ జర్నలిస్టులు, పేద జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన పాలసీ లేదు. ఇక్కడ మన అసెంబ్లీలో అవుట్ సోర్సింగ్ తో పనిచేసే వాళ్ళు 100 మంది ఉన్నారు, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు. వ్యవసాయ కార్మికులు 1,000,000 మంది ఉన్నారు, అమానీలు, ఆటో, క్యాబ్, భవన నిర్మాణం, పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయులు, అలాగే ఆర్టీసీ, హోమ్ గార్డ్స్, ఒకళ్ళందరూ లెక్క తీస్తే దాని మీద ఒక శ్వేతపత్రం తీయాలని మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. అమానీలు కానీ, అసంఘటిత రంగం కానీ, ఇటువంటి క్యాబ్ డ్రైవర్లు కానీ, వాళ్ళ బతుకులు ఎలా, వాళ్ళ బతుకులు బాగు చేయగలిగితే తెలంగాణ బాగవుతుందని నా అభిప్రాయం. ఈ పెట్టే అప్పుల్లో కొంత వాళ్ళకి కంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళ బతుకులు బాగవుతాయనేది నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే ఆశ, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ, మున్సిపల్, ఇటువంటి వాళ్ళందరూ ఒకవేళ మధ్యాహ్న భోజనం వాళ్ళకి సార్ నెలకు 1,000 రూపాయలు జీతమా? మధ్యాహ్నం భోజనం
మిగిలిన వాళ్ళకి 6,000 నుంచి 9,000 రూపాయలు నెల జీతమా, కొంతమందికి 13,000 రూపాయలు నెల జీతమా, మరి కొంతమందికి 7,800 నెల జీతమా. వాళ్ళందరూ కష్టపడతానే ఉన్నారు. వాళ్ళందరూ కష్టపడుతున్నప్పుడు ఆ డబ్బులు వాళ్ళ వాళ్ళు మాత్రం మనుషులే కదా సార్, మిగిలిన వాళ్ళు ఎలాగో వాళ్ళు కూడా కాకపోతే చదువులు బట్టి టెక్నికాలిటీస్ బట్టి కొద్ది వేరియేషన్ ఉండొచ్చు, కానీ వేతనాలు అంతంత తక్కువ చేయటం వల్ల ఆ విధంగా ఈ డబ్బులన్నీ కొద్ది మంది చేతుల్లో ఫోకస్ అవుతున్నాయి అనేది మా పాయింట్. శ్రమ అంతా ఇక్కడ నుంచి చేస్తుంటే వీళ్ళు సృష్టిస్తుంటే ఈ డబ్బులంతా కొద్ది మంది దాని మీద ఫోకస్ అవుతా ఉన్నాయి. దీని మీద నా అభిప్రాయం ఏంటంటే ఇది ఎక్కడో దీన్ని కరప్ట్ చేయాలి, దీన్ని అరెస్ట్ చేయాలి. చేయాలంటే ఎలా? అసలు ఈ ఆస్తులు కొద్ది మంది చేతుల్లో ఎంతెంత పెరిగినాయి. పేదవాడు పేదవాడిగా ఉండగా ఒక్కొక్కళ్ళు ఓవర్ నైట్ తెల్లవారేసరికి లక్షల కోట్లు లేక 1,000 కోట్లు 100 కోట్లు ఎలా సంపాదిస్తున్నారు. అందులో రాజకీయ నాయకులు ప్రధానంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి అపవాదుల్ని మనం చూస్తా ఉన్నాం. 100 కోట్లు రాజకీయ నాయకులు సంపాదిస్తున్నారు, ఇంకా కొద్దిగా అటు ఇటుగా పెద్ద పెద్ద ఆఫీసర్స్ సంపాదిస్తున్నారు, ఇంకా కార్పొరేట్ సంస్థలు వాళ్ళు కట్టేదేమో ట్యాక్స్ తక్కువ, బాగా వాళ్ళకి 1,000,000 కోట్లు లాభాలు. ఈ విధంగా అసమానతలు అంతరాలు పెరుగుతూ ఉంటే దీన్ని ఎక్కడ కంట్రోల్ చేయాలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే నేను మీకు ఒక ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం ఇండియాలో 1% ప్రజల చేతుల్లో 1% ప్రజల చేతుల్లో దాదాపు 50% సంపద ఉంది. 1% ప్రజల చేతుల్లో మిగిలిన 10% మొత్తం ప్రజల చేతుల్లో 80% సంపద ఉంది. అంటే సంపద మొత్తం కేవలం కొద్ది మంది చేతుల్లోనే పేరుకుపోయి ఆ విధమైనటువంటి అసమానతలు పెరుగుతా ఉన్నాయి అధ్యక్ష. దీన్ని ఎక్కడో చూడమే తెలంగాణలో అయినా సరే, మిగిలిన చోట ఏమో నాకు తెలియదు. ఇక్కడ నుంచి లెటర్ స్టార్ట్ ప్రమో తెలంగాణ, లెటర్ స్టార్ట్ థింకింగ్ ఆఫ్ ఆల్ దోస్ ఇన్ఈక్వాలిటీస్ టు ఎరాడికేట్ సచ్ ఇన్ఈక్వాలిటీస్. ఎట్లా, హౌ టు బ్రింగ్ ఆల్ దోస్ పీపుల్ అట్లీస్ట్ సమ్ క్వాలిటేటివ్ చేంజ్ టు ద క్వాలిటేటివ్ చేంజ్, ఆ విధంగా తీసుకురావడానికి మనం ఎలా ప్రయత్నం చేయాలో ఆలోచన చేయమని చెప్పి ఆగస్టు సభలో నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇంకొక మాట నేను చెప్తాను. ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త థామస్ పికెట్ ఆయన పుస్తకం రాశారు ఒక నివేదిక, దట్ ఈజ్ వెన్ బ్రిటిష్ రాజ్ టు బిలీనియర్ రాజ్ అనే పేరుతో ఒక నివేదిక రాశారు. బ్రిటిష్ రాజ్ కాలం నుంచి ఇప్పుడు వరకు ఎలా ట్రాన్స్ఫార్మ్ జరుగుతూ ఉన్నాయి, ఆస్తులు ఎలా పెరిగిపోతా ఉన్నాయి. 1930 ప్రాంతంలో 1% ప్రజల చేతుల్లో కేవలం 21% సంపద ఉంటే నేటికి ఇంతమంది నేను చెప్పినట్టుగా 1% ప్రజల చేతుల్లో 50% సంపదకి వచ్చేసింది. అంటే అప్పటికి ఇప్పటికి మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రానికి రాకముందు సమానత్వం ఉండేది కొద్ది కొద్దిగా, స్వాతంత్రం వచ్చినాక అధికారాల్లోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ పెద్దలో లేకపోతే ప్రతిపక్షాల పెద్దలో లేకపోతే టోటల్ గా రాజకీయ వ్యవస్థలో కరప్షన్ హై లెవెల్ కి హై పీక్ వెళ్ళిపోయింది. హై పీక్ వెళ్ళిపోయి సంపద అధిగిపోయింది. దాంతో కొలాబరేట్ అయినటువంటి కార్పొరేట్ సంస్థలు, కొలాబరేట్ అయినటువంటి ఇండస్ట్రియల్ పర్సనాలిటీస్, ఇండస్ట్రియల్ హౌసెస్, వాళ్ళు కూడా సంపద పెరిగిపోతా ఉంది. దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఆఖరిగా ఒక పాయింట్ చెప్పి నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష. ఒకటి, జిఎస్టీలో మనకు టోటల్ గా 18,00,000 కోట్లు ఇవాళ మనం కడతాం. దానిలో కట్టేది 3% మాత్రమే మొత్తం సంపద వరకు కడుతుంది. 3% మాత్రమే 18,00,000 జిఎస్టీ 18,00,000 కోట్ల జిఎస్టీలో 3% సంపన్న వర్గం కడతాం. మిగిలినంత ఎవరు? మళ్ళీ ఇందాక మనం అనుకున్నట్లుగా పేదవాడు, రిక్షా తొక్కేవాడు, ఆటో నడిపేవాడు, మోటార్లు మోసేవాడు, ఇటువంటి వాళ్ళు కట్టే డబ్బులే అక్కడ జిఎస్టీ పోగొస్తున్నాయి. మళ్ళీ ఆ జిఎస్టీ నుంచి మరలా మనకి వచ్చేసరికి ఎప్పుడన్నా పొరపాటు సబ్సిడీ ఇస్తే కొంతమంది మేధావులు సబ్సిడీలు ఇచ్చి సమాజాన్ని సోమరిపోతులా తయారు చేస్తున్నారు.
పేదవాడిని సోమరిపోతున్నారు. కానీ వారికైతే మాత్రం కార్పొరేట్ సంస్థలకు మాత్రం అన్ని రాయితీలు ఇస్తున్నారు. ఆ విధంగా లక్షల కోట్లు వాళ్ళకి బెనిఫిట్ ఇస్తున్నారు. అందుకే నా అభిప్రాయం, అట్లీస్ట్ మనం లెటెస్ట్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ తెలంగాణ, నా అభిప్రాయం ఏంటంటే దీన్ని ఎక్కడో చోట చెక్ పెట్టాలి. కనీసం బాగా ఈ కరప్టెడ్ బగ్గర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో దానిపైన వేటాడండి. ఒక భారతీయుడిలాగా మంచిది, ఎవరెవరు ఎక్కడెక్కడ బాగా ఓవర్ నైట్ ఎలా తయారైపోయారో వాళ్ళపైన మన నిఘా సంస్థలు కానీ లేకపోతే యాంటీ కరప్షన్ బ్యూరోస్ కానీ ఇవన్నీ కూడా ఆ విధంగా ఆ డబ్బులు అనేది కేంద్రీకరణ అవ్వకుండా పోగు పడకుండా ఆస్తులు ఆ విధంగా పెరగకుండా ఉంటే నువ్వు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసినా ప్రజల కోసం చేస్తే తప్పేం కాదు. అప్పు చేయాలి, మనిషిని వాడికి పని కల్పించాలి. అందుకని చాలా చాలా మంది ఎకానమిస్ట్ చెప్తారు దాన్ని డైరెక్ట్ పంపింగ్ ఆఫ్ ద మనీ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద పూర్ పీపుల్ అని. డైరెక్ట్ గా ప్రతి మనిషి చేతుల్లో డబ్బులు పెడితే వాడు తిరిగి మళ్ళీ దాన్ని ఖర్చు చేస్తాడు, దాన్ని మళ్ళా పని చేస్తాడు, వాడికి ఆదాయం పెరిగింది, ఆదాయం సమాజానికి వస్తుంది. అందువల్ల ఆ విధంగా మంచి ఆలోచన చేసి మన తెలంగాణలో అసంఘటిత రంగం, ఈ పేద వర్గాలు, వీళ్ళందరికి సంబంధించి వీళ్ళ బ్రతుకులు ఎలా బాగు చేయాలో ఒక ఆలోచన చేసే విధంగా ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయంతో నేను సెలవు తీసుకుంటున్నాను.